బాపట్ల ఎస్పీ వకుల్ జిందాల్కి మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుపై ఫిర్యాదు చేసిన వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతుల సునీత నిన్న జరిగిన టీడీపీ మహిళా శక్తి కార్యక్రమంలో నారా చంద్రబాబు నాయుడు వాలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆమె అన్నారు చంద్రబాబు పరిపాలనలో మహిళలకు రక్షణ లేదని ఏనాడు పేద ప్రజల సంక్షేమం గురించి ఆలోచన చేయలేదని అన్నారు జగన్ మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడు తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్తో కలిసి దుష్ట చతుష్టయంతో దుర్మార్గపు ఆలోచనలను విషప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు సందర్భంగా వాలంటీర్లు అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేశారు అనంతరం బాపట్ల గడియారం సెంటర్ వద్ద చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది సంక్షేమ పరిపాలన రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనలో మరి 4 సంవత్సరాలుగా ఆయన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రజలందరికీ కూడా ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి ఒక లక్ష్యంతో మరి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి గ్రామ వాలంటీర్ వ్యవస్థని గాంధీ తాత కలలు గన్న గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు తలపింపజేస్తూ వాలంటీర్స్ని తీసుకొచ్చి ప్రతి గడపకి ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి వాలంటీర్స్ వ్యవస్థని ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గంగా మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఉంటూ 40 సంవత్సరాలు రాజకీయ నాయకుడని మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు కొంచెమైనా సిగ్గు ఎగ్గు లేకుండా మానవత్వం లేకుండా ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా మరి ప్రతి గడప తట్టి సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి వాలంటీర్స్ పైన ఎలా ఎంత దుర్మార్గంగా ఈరోజు నోరు పారేసుకొని అసత్య ఆరోపణలతోన మరి ఈరోజు వాళ్ళ ఆత్మస్థైర్యంపై దెబ్బ కొడుతూ వాళ్ళ ఆత్మాభిమానానికి ఇబ్బంది కలిగించే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు మరొకసారి నిన్న వ్యాఖ్యలు చేయడం అనేది ఎంత దుర్మార్గము రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు చంద్రబాబు నాయుడు మీ యొక్క నీతి మాలిన మాటలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు మరి ఒక 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు కొంచెమైనా బుద్ధి జ్ఞానం లేకుండా ఈరోజు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉంది చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఎందుకంటే ఈరోజు వాలంటీర్స్ని ఏం మాట్లాడుతున్నారు ఆయన ప్రజలకి సేవ చేసే వాలంటీర్స్ని ప్రతి ఇంట్లో కూడా మీరు ఒక ఇళ్లలోకి దూరి మరి వాళ్ళ దగ్గర వాళ్ళ డేటా తీసుకొని ఈరోజు భార్యాభర్తల మధ్య అక్రమ సంబంధాల గొడవలు పెడుతున్నారు మరి అక్రమ రవాణా చేస్తున్నారు సంఘ విద్రోహ శక్తులుగా మీరు పాల్పడుతున్నారు మరి మహిళలను అదృశ్యం చేస్తున్నారు అని చెప్పి వాలంటీర్స్ పైన ఎంత దుర్మార్గమైనటువంటి రాతలు రాయిస్తూ వాళ్ళ దుశ్చతుష్టయము మరి చంద్రబాబు నాయుడు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ ఈ వారం రోజులుగా ఇదే తంతుగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పైన ఏదో విధంగా బురద జల్లాలి ఈ వాలంటీర్స్ వ్యవస్థని ఈ వాలంటీరీ వ్యవస్థ ఉండకూడదు అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతోన ఒక తప్పుడు ఆలోచనతోన వీళ్ళు ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల్ని పక్కదారి పట్టించాలి ప్రజల్లో భయాందోళన సృష్టించాలి మరి ఈరోజు మహిళామతల్లుల యొక్క ఆత్మాభిమానం కూడా దెబ్బ కొడుతూ మరి వాళ్ళలో కూడా కులమతాలు రెచ్చగొడుతూ ఈరోజు చంద్రబాబు నాయుడు ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మాట్లాడుతున్నటువంటి తీరు ఆంధ్ర ప్రజలందరూ చూస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ నేపథ్యం అంతా కూడా ముందు నుంచి కూడా మహిళల్ని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు నీ పరిపాలన ఎంత దళితమైన పరిపాలన చేసావు నువ్వు గత 5 సంవత్సరాలు ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసావు నువ్వు చంద్రబాబు నాయుడు నీవా మహిళా శక్తి అని చెప్పి ఈరోజు మహిళా శక్తి అని చెప్పి ఈరోజు మీటింగులు నడుపుతున్నావే అసలు నీకు అర్హత ఉందా మహిళా శక్తి అని మీటింగులు పెట్టి అర్హత ఉందా నేను చంద్రబాబుని అడుగుతున్నాను ఎందుకంటే నీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో మహిళలు ఎన్ని రకాలుగా కాల్మని సెక్స్ రాకెట్స్ ఉదంతంలో ఎంతోమందిని వ్యభిచార కూపాలకి నెట్టేసి వాళ్ళని ప్రోత్సహించినటువంటి వాళ్ళని వెనకేసుకొచ్చినటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు వాళ్ళని ప్రోత్సహించినటువంటి నాయకులను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా వెనకబెట్టుకున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు మరి అలాగే ఇసుక మైనింగ్ జరుగుతుందని చెప్పి ప్రశ్నిస్తే ఎంఆర్ఓ వనజాక్షిని మీ ఎమ్మెల్యే జుట్టు ఎందుకంటే వాలంటీర్స్ వారం రోజుల నుంచి కూడా వాళ్ళు మీడియా ద్వారా కానీ ప్రింట్ మీడియా ద్వారా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా వాళ్ళు చెప్తున్నారు ప్రజలకు ఈరోజు
మేము ప్రజలకి ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజల కోసం పనిచేస్తుంటూ వాలంటీర్స్ మమ్మల్ని పనిగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మా మీద అసత్య ప్రచారాలు చేస్తూ దుర్మార్గమైన ఆరోపణలు చేస్తూ మమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా కూడా వీళ్ళు తెరలేపినారని చెప్పి వాళ్ళు బాధపడుతూ ప్రజల ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో జరగకుండా వాలంటీర్స్ని కాపాడే బాధ్యతలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగం తరఫున మహిళా అధ్యక్షురాలుగా జిల్లా అధ్యక్షురాలు అలాగే జెడ్పీటీసీలు రీజనల్ కోఆర్డినేటర్స్ మహిళలు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి చంద్రబాబు నాయుడు పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎస్పీ గారికి.